ఏపీలో ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో అక్రమాలు. గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకపోవడం, అక్రమంగా ఇళ్ల కూల్చివేతలపై టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడుతున్నారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు దీక్షలో పాల్గొన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో జరుగుతున్న అక్రమాలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిర్మాణం పూర్తయిన 2 లక్షల ఇళ్లను ఇప్పటికీ లబ్ధిదారులకు ఎందుకు కేటాయించడం లేదని ఆనందబాబు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేదవాళ్ళకి ఇళ్ల స్థలాల పంపిణీ పేరు మీద జరుగుతున్నటువంటి దోపిడీ, అదేవిధంగా గత 13 నెలల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 6 లక్షల నిర్మాణం పూర్తి చేసినటువంటి టిట్కో ఇళ్లు పంపిణీ చేయకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ పథకం కింద లబ్ధిదారులకి బిల్లులు చెల్లించకపోవడం, వీటన్నిటి కూడా నిరసిస్తూ నిన్న ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు గుంటూరు జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. రేపు పంపిణీ చేస్తా ఉన్నటువంటి ప్రభుత్వం నిరవధికంగా వాయిదా వేశారు. ఎందుకు వాయిదా వేశారో చెప్పట్లా. అదేమంటే తెలుగుదేశం పార్టీ కారణం దీనికని చెప్పి బొత్స సత్యనారాయణ గారు నిన్న మాట్లాడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కారణమో చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందా లేదా? అసలు మాకేం సంబంధం? 4-5 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఎకరా భూములు 30-40 లక్షలు దోచుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా 5-6 నెలల నుంచి కనపడతా ఉంది. 20 లక్షలు ఖరీదు చేసే భూములకి 80 లక్షలు దోచుకున్నారు. ఇవాళ మీ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా ఈ స్కీము పెద్ద స్కామ్గా అవతరించిన పరిస్థితి అందరూ చూశారు, ఈ రాష్ట్రం అర్థమైంది. అటువంటి పరిస్థితుల్లో మీలో మీకు వాటాలు కుదరకో లెక్కలు తేలకో వాయిదా వేసుకున్నట్టు కనపడతా ఉంది. ఇవాళ మీరు ఎంపిక చేసినటువంటి భూములు కూడా మొత్తం కూడా 70-80% నివాస యోగ్యం కాని ప్రాంతాలను ఎంపిక చేశారు. మీరు డెల్టా ప్రాంతంలో గోదావరి డెల్టా కానీ కృష్ణా డెల్టా కానీ ఈ 3-4 రోజులకే కురిసిన వర్షాలకి మోకాళ్ళలోతు బురదలో మీరు ఎక్కడ ప్లాటింగ్ చేశారో కనపడకుండా పోయినటువంటి పరిస్థితి, ఈ వాస్తవాలన్నీ మీకు తెలుసు. అసలు సంబంధం లేని విధం పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నారు. గుంటూరు విజయవాడ నగరాల్లో ఉన్న పేదలకు ఎక్కడివ్వాలి? పేదవాళ్ళు అంటే పట్టణాల్లో ఉండే పేదలు రోజువారీ కూలి చేసుకొని జీవనం సాగిస్తారు. అటువంటి వాళ్ళకి రాజధాని గ్రామాల్లో భూములు ఇవ్వాలని చెప్పి మీరు ప్రణాళిక రూపకల్పన చేస్తే అక్కడ రైతులు రాజధాని డెవలప్మెంట్కి భూములు ఇచ్చారు కాబట్టి మీరు దాన్ని అన్యాయకాంతంగా వేరే ఉపయోగానికి వాడితే ఒప్పుకోమని చెప్పి కోర్టుకు పోయినటువంటి పరిస్థితి. అసలు విజయవాడ గుంటూరులోకి రాజధాని గ్రామాలు పట్టణంలో కూలి చేసుకొని బతికే పేదలకి నువ్వు మళ్ళీ తీసుకుపోయి 30 కిలోమీటర్లు అవతల గ్రామాల్లో ప్లాట్లు ఇస్తా ఉంటే ఇది ఏ విధంగా సాధ్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ విధంగా అడుగడుగున మీరు అనాలోచితమైన నిర్ణయం, అడ్డగోలు నిర్ణయం, అవినీతికరమైన నిర్ణయం, ఇటువంటి నిర్ణయాలు చేసి ఇవాళ అర్థం పర్థం లేకుండా సెంటు భూమి ఇచ్చి ఇల్లు కట్టుకోవాలంటే సెంటు భూమిలో ఏ విధంగా ఇల్లు నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పి చెప్తా ఉన్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు 2 సెంట్లు ఇచ్చాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో 94 నుంచి 99 దాకా ఉన్నప్పుడు అయితే అసలుకి నీకు 3 సెంట్లు ఇచ్చాం గ్రామీణ ప్రాంతాల్లో. ఇవాళ సెంటు భూమికి మీరు దాన్ని తగ్గించేసి ఈ విధంగా మాయ చేసి అంతా మర్మం చేసి ఏదో చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. వీటన్నిటిని కూడా నిరసిస్తూ నిన్న ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాం. దీనికి ప్రజలు వాస్తవం ఎటు గమనిస్తూ ఉన్నారు. మీడియా మాధ్యమం మొత్తం కూడా దాదాపు 5-6 నెలల నుంచి ఇదే గొడవ, మీరు ఏ విధంగా దోపిడీ చేశారనే దాని మీద. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు తక్షణం ఉపసంహరించుకోవాలి. నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి 6 లక్షల చిట్